వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఉన్నారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు. సుధాకర్ గారు చెప్పండి, ఠాక్రే గారు రావడం తర్వాత అంటే ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా సమావేశాలు నిర్వహించడం, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయాలుగా వర్ణించడం, దీంతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవంకి వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే మాణిక్యం ఠాకూర్ అసలు వెళ్ళిపోయింది, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు నా వల్ల కాదు అని చెప్పేసి అని ఒక బలమైన టాక్ ఉంది. సో ఇప్పుడు ఠాక్రే తోటైనా సరే కాంగ్రెస్ పార్టీ అంతా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఠాక్రే గారి యొక్క రాకని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, అదే సందర్భంలో ఆ పార్టీలో ఉండేటువంటి ప్రజాస్వామిక వాతావరణం పరడవిలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించదగ్గర. వారికి ఉన్నటువంటి సీనియారిటీ, వారికి ఉన్నటువంటి పరిణతి రెండు కూడా నిన్న వారు హైదరాబాద్ రాగానే అలిగినట్టు వాళ్ళ మిగతా వాళ్ళకు కూడా ఫోన్ చేయడం, అదేవిధంగా మిగతా సీనియర్లకు ఫోన్ చేయడం, అందరిని కూడా కలిపి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక రెస్ట్లెస్గా నిన్న నుంచి నడుస్తాము. దీని యొక్క లక్ష్యం కూడా ప్రధానంగా ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ దేర్ మైండ్ ఫీలింగ్స్ ఏంటి మనమైతే ముందు రీడింగ్ కావాలి. సో ఆ మేరకు వారు సక్సెస్ఫుల్గా చాలా విషయాలు చెప్పున్నారు. చాలా సందర్భాల్లో ఈ డిస్ప్యూట్ కోసం మీరు పార్టీని డిస్టర్బ్ చేయొద్దు, కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. పార్టీ నష్టపోతే మీరు నష్టపోతారు, పార్టీ బలంగా ఉంటే మీకు విజయ అవకాశాలు ఉంటాయి. పార్టీని నష్టం చేయడం అంటే చేతులారా ఎదుర్కొన్నటువంటి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడే, పాలక పక్షానికి అవకాశం ఇవ్వడమే. ఈ అంశాన్ని గమనించండి. హైకమాండ్ కూడా చాలా సీరియస్గా ఉంది. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం కానీ, స్వార్థపరమైన ఆలోచనలు కానీ పార్టీని విచ్చిరకాల దూరంతో నాశనం చేసే పద్ధతి ఉంటే ప్రమాదం అని చెప్పేటువంటి ఒక సందేశం వారు ఇప్పటికీ చాలా కటువుగా చెప్పినట్టు నాకు సమాచారం ఉంది. బహుశా అది కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన, ప్రజాస్వామిక వాతావరణము, బడుగు వర్గాలకు వచ్చే స్పేస్ వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో అది ఎంతో కొంత కాంగ్రెస్ ద్వారానే సాధ్యమైందని చెప్పేసి చాలామంది డెమోక్రట్స్ అంటే బియాండ్ కాంగ్రెస్ అంటే యాక్చువల్గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ కుటుంబం కంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి కోరుకునేటువంటి కుటుంబం పెద్దది. ఆ కుటుంబం కోసం అన్న వాళ్ళు కలిసి పనిచేయవలసిన అవసరం ఉన్నది, కలిసి కృషి చేయవలసిన అవసరం ఉన్నది. రెండవది ఏమంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అంత నష్టపోయి కూడా తన అధికారంలోకి రాలేదు అనేది కూడా ఒక పెద్ద అపవాదం కింద మారుతుంది. అందుకోసమని చెప్పేసి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో రేపటి నుంచి కార్యాచరణ బలంగా ఉంటుంది. ఇప్పటికే హాస్య హాజోడు 26 తర్వాత ఎట్లా చేయాలి ఏంటనే విషయంలో పూట ఒక బ్లూ ప్రింట్ వర్కౌట్ అయింది, దాని ప్రకారం అందరూ కూడా వర్క్ పడతారు. మిగతా పాదయాత్రలు మిగతా అంశాలు కూడా కొంత రాటిఫై అయిన తర్వాత ఇంకా కార్యక్రమాలు తీవ్రంగా చేయడం జరుగుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆఫీసులు కార్యాలయాల్లో ఓపెనింగ్స్, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పార్టీని పటిష్టం చేయడం, కింది దాకా నిర్మాణం ఇదంతా కూడా వర్క్ నడుస్తామని ఐఎమ్ వెరీ మచ్ హోప్ఫుల్. ఈ రెండు నెలల్లో పూట అద్భుతంగా ముందుకు ప్రోగ్రెస్ అవుద్దని చెప్పేసి భావిస్తామని అదే సందర్భంలో మీరు బాగా గమనించుంటారు. ఏదైతే ఒక అలజడి ద్వారా, విచ్ఛిన్నం ద్వారా, ఒక న్యూసెన్స్ ద్వారా ఏదో చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేటువంటి బీజేపీ పార్టీ క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి దగ్గరగా లేదు కనుక దూరం అవుతున్నట్టు నేను భావిస్తామన్నా. ఇక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బంగారు తెలంగాణ పేరు చంద్రశేఖరరావు కట్టర్ టీఆర్ఎస్ అని చెప్పినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఈ బీటీ బ్యాచ్ని ఎత్తుకున్న తర్వాత వాళ్ళందరూ సవాలు విసరడం మొదలుపెట్టింది. ఖమ్మంలో చూసింది ఏగీ మాత్రం నాకు అయ్యేది ఏమనేది, ఇది అవసరమైతే మా ముగ్గురు నలుగురు మా వాళ్ళు నిలబడతారు. ఈ ముగ్గురు నలుగురు నిలబడతారు పాలెగాన లెక్కన ఈ రాజ్యం పంచుకుంటున్నటువంటి వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా చాలా బలంగా తయారైంది. అందుకోసమని చెప్పి అట్లాంటి యాటిట్యూడ్కు భిన్నంగా అన్ని వర్గాలని అడ్రస్ చేస్తూ కనుక ఈ ఎలక్షన్ లోపల రేపు రానున్న ఎలక్షన్లో స్పేస్ ఇవ్వగలిగేది ఉంటే కాంగ్రెస్ యొక్క అధికారాన్ని నుంచి ఎవరు దూరం చేయలేరని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 100% మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాము.